భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రంగారెడ్డి జిల్లాకు వచ్చారు. నందిగామ మండలం షేగూర్లోని కన్హశాంతి వనానికి వెళ్లిన ఆయనకు శ్రీరామచంద్ర మిషన్ అధిపతి కమలేష్ జీ పటేల్ దాజీ ఘనస్వాగతం పలికారు. అనంతరం దాజీ అభ్యాసీలతో కలిసి రామ్నాథ్ గంటసేపు ధ్యానం చేశారు. భారతీయ సంస్కృతిలో భాగమైన ప్రాచీన ధ్యానం, యోగా, నిత్యం సాధన చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా, పూర్తి ఆరోగ్యవంతంగా ఉండవచ్చని చెప్పారు. ధ్యానం, యోగా భారతీయ కాకుండా అన్ని దేశాల్లోనూ ప్రజలు ఆచరిస్తూ ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు.